కొద్ది దగ్గరికి అన్నా అందుకే వాళ్ళని నోరు వాడద్దని చెప్పేది అందుకే అతి గుణం అయితే కొద్ది గాడి దాకా ఏమవుతుంది శ్రీనివాస్ గారికి అర్యంతా అది అడు వచ్చిండరా బంగారు తల్లి నాలుగు సహజంగా రావాలి ఏంటివి ఆకలి ఆహ్వానం ఆవులింత గౌరవం సహజంగా రావాలి అందుకని ఎందుకు ఇంకా మొక్కవా దాన్ని ఏమంటారు పైశాచికత్వం కదా పైసాల కోసం వాళ్ళ పైశాచికత్వం నేను అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా దేశం బాగాలి బిగ్గెస్ట్ బిగ్గర్స్ పాస్టర్స్ సో కాబట్టి మనం మన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకుని ఆచరిస్తే మన వాక్కు బలం వస్తుంది ఆ బలం దళాన్ని తయారు చేస్తుంది తర్వాత అంతిమంగా మంచి ఫలం వస్తుంది లేకపోతే హలాహలం పుడుతుంది ఇప్పటికే పుట్టింది ఇప్పుడు మన సాటి వాళ్ళే కదా మన ద్వేషిస్తున్నారు మీరు విగ్రహాలను చేస్తారు నరకానికి పోతారు అంటాడు వాడు వాడి పేరు విగ్రహం పేరే ఏం చేస్తారు ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తాను ఇలా బుద్ధి చెప్తా ఏం చెప్తాను లుచ్చా బైబిల్కి అందులో ఉన్న పేర్లకి అందులో ఉన్న క్యారెక్టర్లకి నాకు నా పూర్వీకులకి నా దేశానికి ఏ సంబంధం లేదు అలా చెప్పమండి వీళ్ళని చెప్పమండి ఐ డోంట్ హ్యావ్ ఎనీ బిబ్లిక్ బ్యాక్గ్రౌండ్ చెప్పమని అలా అటు పేరు రామారు ఫోన్ చేశాడు మీరు మా బైబిల్ని అన్న నీ బైబిల్ ఎప్పుడు ఎప్పుడు గుంచారు నిన్ను అన్న అంటే బాప్టిజం 22 ఏళ్ళు అయింది అన్న మంచిదే మరి అప్పుడు పేరు పెట్టాడా పాస్టర్ అన్న పెట్టాడు ఏం పేరు తిమోతి సంతకం ఏం పెడుతున్నాం ఏం పెడతాం వెంకటరామారావు మీ దేవుడు సర్వశక్తిమంతుడు అవును మా దేవుడు సర్వశక్తిమంతుడు నేను అన్నాను బొంగేం కాదు బొంగు అంటే బూత్ కాదు నేను బొంగు అనగా బ్యాంబూ స్టిక్ బొంగేం కాదు నీకు ఓ పేరు పెట్టలేని చవట ఒకవేళ ఆ పేరు పెట్టినా ఆ పేరుతో బతకకుండా నీకు సంతకానికి కూడా పనికిరాని పేరు పెట్టిన దద్దమ్మ నీకేం పెట్టాడు నేను టీటీడీలో ఉద్యోగం చేస్తే కానీ నీకు ముద్ద రాదా వాడు సర్వశక్తిమంతుడా పేరు పెట్టలేడు కూడు పెట్టలేడు అడ్గాడేట్రా రైట్ ద రాడ్ నువ్వు తిమోతి అని సంతకం పెట్టాక ఫోన్ చేయడానికి అంతవరకు భోజి అని చెప్పాడు అర్థమైందా కాబట్టి మన దేశంలో క్రైస్తవులు లేరు ఉన్నది 50-50 లేదు అది గుర్తుపెట్టుకోండి ఎవరున్నా సరే వాళ్ళు అని మాట్లాడకండి వాళ్ళు మనవాళ్ళే వాళ్ళు ఇక్కడ వాళ్ళకే పుట్టారు వాళ్ళ పేరు వరలక్ష్మి సుబ్రహ్మణ్యం రామారావు ఇక్కడ వాళ్ళే వాడు ఏమనుకుంటున్నాడంటే మీ బండి పేరు ఏంటి సార్ కానీ ఇన్ని పైచి వచ్చి పాస్టర్ ఎక్కించడం అని దాని మీద ఇన్నోవా అని రాశారు కానీ అందరినీ తినేస్తున్నారు మా ఇన్నోవ బాగుందా అంటున్నాడు సీను ఏంటి మాకు ఈ సీను అని మేము అంటే అర్థమైందా అంటే నువ్వు ఇన్నోవా రాసిస్తే యాక్టివ్ ఇన్నోవా అయిపోతా జన్మలో అవదు అది థ్యాంక్ యూ అన్న రైట్ అందరికి అన్ని వచ్చినాయా సార్ అన్ని వచ్చినాయి అందరికేనా పండు పండ్లు రండి అందులో ఒక్కొక్క శ్రీకృష్ణ లోపల రండి కందిరి ఎందుకంటే అక్కడ డైరెక్ట్ పెట్టలే నా చేయి శుద్ధి చేసుకుని అక్కడ కత్తిరి క్రింద ఉంది మీరు అక్కడ కత్తి కింద ఉంది కింద ఆ పోల కింద రండి అందరికి అన్నీ వచ్చినాయా కార్డు స్టిక్కరు అని పండుగ అడగనుంటే సంచిలో తెచ్చి అడిగితే ఎలాగే అట్లా చూసి కదా
పెరిగేసి ఒక్కొక్కరికి వెళ్ళి పెరిగేసి ఏదో జస్ట్ అలా వాష్ చేసి ఇస్తే ఎలా చూసి కడిగి ఇవ్వాలి ఏమిట్రా అర్థంగా ఉన్నా ఇవ్వు ఇవ్వు నేను చెప్పింది చెయ్యి ఎవరు తీసుకున్నా ఒక్కొక్కటి సాయంత్రం కార్యక్రమం ఉంది ఆ నాలుగు స్తంభాల ఏరియాలో చెరువు సెంటర్ చెరువు సెంటర్ మళ్ళీ నేను ఇప్పుడు ఏం అవ్వలేదు నాకు ఇంకా పూజ అవ్వలేదు ఆదిత్యం అవ్వలేదు ఇంకా అసలు ఓకే లేదు అందరికీ అమ్మ అందరికీ స్వస్తి నాకు వస్తుంది సుస్తి సాయంత్రం కార్యక్రమాలు చెప్తే బస్తి అప్పుడు ఉండదు మస్తి హరే కృష్ణ